సో రాజుగర్ ఇప్పుడు గుడ్ ఫుడ్ లో జొన్నరవ్వ కాంబినేషన్ లో కొబ్బరి లడ్డు. అవునండి. మామూలుగా కొబ్బరి లడ్డు అంటే ఉట్టి పచ్చి కొబ్బరితోనే చేసుకుంటూ ఉంటారు కదా. Yes. కానీ ఇప్పుడు జొన్నరవ్వతో కొబ్బరి లడ్డువా? జొన్నరవ్వ కాంబినేషన్ లో ఉంది. ఓకే ఓకే. జొన్నరవ్వ అంటే తక్కువగా వాడుతుంటారు, జొన్న పిండి ఎక్కువ వాడుతుంటారు, కానీ రవ్వ అనేది కూడా అంటే ఈ మధ్య మనకు మార్కెట్ లో కూడా ఈజీగా దొరుకుతుంది. సో కాబట్టి ఆ రవ్వతో కూడా మనం చేసుకుంటే జొన్న రవ్వ కూడా మనకి కొంచెం హెల్దీ కదా. అవును. సో బాగుంటుంది. సో కొంచెం హార్డ్ గా అలా ఏమి ఉండదా మనకి లడ్డు? లేదు అంటే మామూలుగా మనం రవ్వ లడ్డు చేసుకుంటాం కదా, సో ఆ మాదిరి వస్తుంది. ఓహోహో ఓకే ఓకే ఓకే. మరి జొన్న రవ్వ కొబ్బరి లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జొన్న రవ్వ కొబ్బరి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తురిమిన బాదం కొద్దిగా, జీడిపప్పు పొడి 1/4 కప్పు, పాలు 1/2 కప్పు. ఓకే రాజుగారు, ఎలా చేసుకోవాలి ఈ జొన్న రవ్వ కొబ్బరి లడ్డులు? స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఓకే. కొద్దిగా నెయ్యి వేసుకుని ముందుగా జొన్న రవ్వ కొంచెం వేయించుకోవాలి. సో దీంట్లో 2 రకాలుగా వస్తుంది. మామూలుగా మనం ఇంకొంచెం లావుగా ఉంటుంది కదా, లావుగా కూడా ఉంటుంది. సో అది మనం ఉప్మా లాంటి కిచడి లాంటివి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు రవ్వకి ఇది బాగుంటుంది. ఓ, ఈ లడ్డూకి సన్న రవ్వ తెచ్చుకోవాలి. అవునండి. ఒకవేళ ఆ రవ్వ ఉన్నా మనం ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు ఏమో కదా. పట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇది దొరకపోతే ఒకవేళ లావు రవ్వ కనుక దొరికితే దాన్ని కొంచెం మనకి ఈ రవ్వ టైప్ లో వచ్చేలాగా మిక్సీ చేసుకుంటే సన్నగా వచ్చేస్తుంది. నేను అదే అంటే ఆ రవ్వ చాలా లావుగా ఉంటుంది కదా, దాంతో లడ్డూలు మనకి ఎలా వస్తాయా? అండ్ అది కూడా కొంచెం గట్టిగా ఉంటుంది కదా. అవునండి. అందుకని ఇందాక నాకు డౌట్ వచ్చింది అనమాట, ఎందుకు గట్టిగా ఉంటాయా లడ్డూలు ఏమన్నా అని. సో ఇలా అయితే మనకి మామూలుగా మీరు అన్నట్టు రవ్వ లడ్డు లాగే ఉంటుంది కదా. ఓకే ఓకే. కాబట్టి టేస్ట్ మనకి కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత, సో దీంట్లోనే పచ్చి కొబ్బరి తురుము, తురిమిన బాదం, ఇది కొంచెం మనకు ఇది కూడా కాస్త వేగాలండి. ఓకేనా రాజుగారు? ఓకే అండి, సరిపోతుంది. నెక్స్ట్, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి బౌల్ ఇస్తారా? సో దీంట్లో తురిమిన బెల్లం అండి. మనకి ఈ లడ్డూలకి బెల్లం కాంబినేషన్ అయితే బాగుంటుందా రాజుగారు? అవునండి. ఎందుకంటే కొన్నిటికి షుగర్ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది, కొన్నిటికి మనం బెల్లం వాడుకున్నా షుగర్ వాడుకున్నా బాగానే ఉంటుంది కదా. దీనికంటే బెల్లం అయితే బాగుంటుందా? అలాగే కొద్దిగా యాలకుల పొడి, జీడిపప్పు పౌడర్ అండి. ఓకే. వేయించేసి పౌడర్ చేసేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుందేమో కదా. అవునండి. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఓకే. కొద్ది కొద్దిగా మనం అంటే మామూలుగా రవ్వ లడ్డులు చుట్టుకున్నట్టు కొద్దిగా మనం పాలు ఇక్కడ జల్లుకుంటూ లడ్డులా చుట్టేస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు రెగ్యులర్గా రవ్వ లడ్డులు ఇవి తిని కొంచెం బోర్ కొట్టిన వాళ్ళకి కొద్దిగా వెరైటీగా అంటే స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు స్వీట్స్ లో ఎలాంటి వెరైటీస్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. అవునండి. అండ్ ఇది మనకి స్వీట్ స్వీట్ ఆ టేస్ట్ ఉంటుంది, అండ్ హెల్త్ కూడా మంచిది కాబట్టి రవ్వ లడ్డుల బదులు ఇదైతే బెస్ట్ ఏమో అనిపిస్తుంది రాజుగారు నాకు ఈ కాంబినేషన్. అంటే రవ్వ లడ్డులో మనం ఖచ్చితంగా షుగర్ యాడ్ చేస్తాం, బెల్లం యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉండవు. అవునండి. సో ఇది టేస్ట్ కూడా కొంచెం దానికి దగ్గరగా ఉన్నట్టు ఉంటే ఇది బెస్ట్ అనుకుంటా. సో అంటే చూడడానికి కూడా సేమ్ అలా రవ్వ లడ్డులానే, అంటే కొంచెం కలర్ కొంచెం ముదురుగా ఉంది. అవునవును. అంటే బెల్లం యాడ్ చేసాం కాబట్టి మనం కొంచెం ఆ కలర్ చేంజ్ అయింది, అండ్ ఫ్రై కూడా చేసాం కదా కాస్త లైట్గా. అవును. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సిన మనం చుట్టేసుకోవాలి. ఓకే రాజుగారు. అండ్ ఇలాంటి పండుగల టైంలో చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కూడా ఈ వెరైటీ బాగుంటుంది కదా. జొన్న రవ్వ కొబ్బరి లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జొన్న రవ్వ వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము, తురిమిన బాదం వేసి దోరగా వేయించాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని బెల్లం, యాలకుల పొడి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొద్ది కొద్దిగా తీసుకుని పాలు చల్లుతూ లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, జొన్న రవ్వ కొబ్బరి లడ్డు రెడీ.